శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర హౌస్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ స్వగ్రహం వద్ద పాత్రికేయ సమావేశం నిర్వహించారు. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, పార్టీలో ఎన్నో సంక్షేమాలు వచ్చినా నిలదొక్కుని ముందుకు వెళుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన రాష్ట్ర మైనార్టీ నాయకుడు, శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు మోమిన్ అహ్మద్ హుస్సేన్ బరువెక్కిన హృదయంతో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీలు చేరుతున్నారని, శిల్ప చక్రపాండితో కలిసి పనిచేస్తానని అన్నారు. ఉండు అని అంటే ఏంది ఏమి అన్న గుద్దవాళ్ళు కొడతాను రా, చూసుకుందాం నాకు యాడి చూసుకుందాం ఆడికి చూసుకుందాం రా, అందరికీ ఒకరికి పంపించి అందరికీ మొత్తం బయట దొబ్బేసి నీ మనసులో పెట్టుకొని రారా అంటే కాదు, రేపు తిరుగుతూ తెలుస్తుంది అని చెప్పిన. ఇంకా ఈ విధంగా హరాస్మెంట్ చేసుకుంటూ ఆ రోజే గలాట జరిగేది. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి నేను చేయలే. ఆ విధంగా చేస్తే ప్రతి సందర్భంలో నన్ను బాధ్యతలు పదవి బాధ్యతలు తీసుకొని అందరికీ వెనచి చెప్పినట్టు ఎస్సీసీలో అయినా కండి, బీసీసీలో అయినా కండి, ఎస్సీసీలో అయినా కండి, లీగల్ సెల్ అయినా కండి, టీఎన్టీసీ అయినా కండి, తెలుగు యువత అయినా కండి, బీసీసీ సెల్ అయినా కండి, మైనార్టీ సెల్ అయినా కండి, మొత్తం ఆయన్నే మళ్ళా ఇది క్లస్టర్ ఇన్ఛార్జి ఆయన వదిలే లోపలికి ఏమంటున్నా అంటా లింగారెడ్డి ఉంటాడా పొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మంచి మిత్రుడు నాకు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా పడబల్లి అప్పుడు, ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడు కూడా, గంటంటే వదలలే నాకు, నువ్వు పోతే మేము పోతాం జయబుడ్డ, నువ్వు పోతే మేము పోతాం జయబుడ్డ, బయట ఉయ్యాలవాడ వాళ్ళంతా ఫుల్ తాగినారు, గంటంతరా ఫోన్ చేయలే, ఫోన్ చేయకపోతే గంటంతర తర్వాత లోకేష్ కూర్చున్నాడు ఆడే పక్కనే, ఆడే వాళ్ళ ఏం పేరు అయింది అమర్నాథ్ రెడ్డి కూర్చున్నాడు, రాజా ఆడకు ఎలా ఉన్నాడు, సరే పోయినాం, పోయినాక బొకేసినాం అవి ఇచ్చినాం, అయిపోయినాక ఇంకా కారుగాడి పోతేనే ఇతను దుబ్బేసినాడు గేట్ కాడలే, నేను ఒక్కరిని పోయినా, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా ఆడి వేతాలకు జీప్ కాడి వేతాలకు గోవిందరెడ్డి ఉన్నాడు, శివరాడ్డి ఉన్నాడు, లేదు లేదు మీకు పర్మిషన్ లేదు అంటారు, పోయేసరికే ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో తిరిగినా ప్రతి తాలూకాలో నాకు రండి సార్ అని చెప్పి వాళ్ళే వెల్కమ్, ఎవరు చెప్పినారు మీకు అని చెప్పిన అంటే మీ ఇన్ఛార్జి అని చెప్తారు. ఫస్ట్ రాష్ట్ర పార్టీ అన్నారు, సరిగ్గా చెప్పండి బాగుండదు, రాష్ట్ర పార్టీ అంటే అది నాకు కలక్ అంటది, నేనే రాష్ట్ర పార్టీ, ఇవి ఏ ఆత్మగుల్లో రాష్ట్ర పార్టీలో తెలుగుదేశం పార్టీలో పార్టీ నాయకత్వం వహించిందే నేను, ఈ ఆత్మ చరిత్రలో ఉదయంగల్ రెడ్డి మాత్రం ఒక కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో, మాజీ ఎమ్మెల్యే అయినాక కార్యవర్గ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 3 సార్లు 2 సార్లు కార్యనిర్వాహక కార్యదర్శి చేసిన, అన్ని జిల్లాలు ఇన్ఛార్జ్ చేసి మొత్తం సతీష్ రెడ్డితో సహా గులివెందుల గిలివెందుల వరికిచ్చిన, మళ్ళా అట్లా ఇట్లా కాదు, నాలో ద్వేషం లేదు, నేను ఆ ఫోటో ఉంది ఏంది ఇలా అని చూసినామో ఏదో వాళ్ళ అభిమానం, కింద ఆర్డీఓ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నారు, మొత్తం మామూలుగా మున్సిపల్ కమిషనర్ అందరు ఉండాలి, దాన్ని ఫోటో తీసి ఆడి పంపించాడు. నేను ఎట్లా రాజీగా చేయాలో, వీళ్ళిద్దరు కలిసి కొల్లీడ్ అయినారు, చంద్రబాబు నాయుడు పిఎస్ కాడ కుమార్ చౌదరి అని ఉన్నాడు చూపిస్తే నేను ఒకటే చెప్పా, ఏమయ్యా తెలుగుదేశం పార్టీకి ఉండేది 23 సీట్లు ఈ రాష్ట్రంలో, 4 సీట్లు మొత్తం రాజీనామా చేసి తిరస్కరించి పోయారు, 19 సీట్లు మాత్రమే ఉన్నాయి మనకు, 19 సీట్లలో శిల్పా చక్రపాణి రెడ్డి 38,000 పైచీలకుతో ఇక్కడ నెగ్గాడు, ఆయన పక్కన మన నా ఫోటో ఉంటే కింద అధికారులు ఉంటే కానిస్టేబుల్ కూడా మాకు మాట అయినే పరిస్థితి లేదు వేరే కాన్స్టిట్యుయెన్సీలలో, ఇక్కడ మా ఫోటో ఉంటే
మా అమోసన్ గారికి ఇంత వాల్యూ ఉంది అని చెప్పి మీరు ఆ విధంగా తీసుకోకుండా పక్క పక్కన ఉండారు పక్క పక్కన ఉండారు అని ఈ మాటలు మాట్లాడి చేస్తున్నారంటే అంటే మీరేమంటారు, ఇక ఆరోగ్యం బాగలేదు భార్య కానీ ఎంత తీసుకున్నాడు అదేనే నాకు తెలుసు, దాంట్లో 10% వచ్చింటే కూడా నాకు 4 కోట్లు వచ్చు కదా, నేనెందుకు అంత వ్యతిరేకం కావాలా, గలాటలు ఎందుకు చేయాలా, ఇవన్నీ ఎందుకు చేయాలా, నేను చేయను ఇంకా పార్టీలో నేను చేసే ప్రసక్తే లేదు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, 2009లో ఇదే ఖమ్మంలో బస్సు యాత్ర చేసినప్పుడు టీచర్ హుసేన్ సార్ ఇదే ఫైనాన్స్ జాకెట్లు అంతా ఉన్నారు, టికెట్ అవసరంగా ఇస్తా ఇదకైనా ఇస్తా అన్నారు, ఇంకా అడి నుంచి ఫణిల్ది మొదలు బస్సు కాడిపోతే బస్సు యాత్ర మొత్తం అక్కడ గన్మెన్లకు అంజత్కు వాళ్ళకి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో బస్సు వేయకుండా అడగించండి, వర్షం తీవ్రమైన వర్షం పడుతుంది, ఈనాడు డోరేసినారు అంజదు అంజత్కు మా పెద్ద అబ్బాయి దొబ్బేసి ఆడిపోయి పడే డోర్లు ఆగి పైకి ఎక్కుతీరారు, ఎక్కినాక మాట్లాడినాక సరే ఆ ఇష్యూ జరిగినాక అది కూడా ఇంకా లెంత్ ప్రాసెస్ అది ఇంకా అదంతా చెప్పాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాము, కాడ అయిపోయా అది జరిగిపోయా. ఈ జీప్ కాడ మేమంతా పోయినాక లోపల